ಸುವಿಚಾರಾಮ ಗುಣಗ್ರಾಮ ಪುಣ್ಯಾರಣ್ಯ ವಿಹಾರಿಣೌ ವಂದೇ ವಿಶುದ್ಧ ವಿಜ್ಞಾನೌ ಕವೀಶ್ವರ ಕಪೀಶ್ವರೌ. ವಿಪ್ರಲಂಭ ಶೃಂಗಾರಂ ರಾಮಚಂದ್ರನಿಲೋ ಎಲ್ಲ ಪ್ರಕಾಶಿಸಿದೋ ಚೂಚಿನಟ್ಲೈತೆ ತಾನು ಈ ಲೋಕಂಲೋ ಮಾನವುಡುಗಾ ಚರಿಂಚಡಂ ಕೋಸಮನಿ ಅವತರಿಂಚಿನಟುವಂಟಿ ವಾಡು ಕನುಕ ಮರ್ಯಾದಾನಾಂ ಚ ಲೋಕಸ್ಯ ಕರ್ತ ಕಾರಯುತ ಚ ಸಹ. ಈ ಲೋಕಂಲೋ ಮರ್ಯಾದಲನು ತಾನು ಆಚರಿಂಚಿ ಲೋಕುಲಚೇ ಆಚರಿಂಪಚೇಯಡಂ ಕೋಸಮನಿ ಅವತರಿಂಚಿನ ವಾಡು ಕನುಕ ఎవరైనా ఒక వ్యక్తి ఎందు ఏదైనా ఒక విషయమునందు ప్రీతి కలిగిన వారు ఆ విషయమును కోల్పోయినప్పుడు ఎలా దుఃఖిస్తారో ఎలా బాధపడతారో దానిని తన చరిత్రలోనే చూపించాడు స్వామి. మత్యావతారస్తుహ మత్య శిక్షణం ರಕ್ಷೋವಧಾಯೈವ ನ ಕೇವಲಂ ವಿಭೋಹೋ. ಪರಮಾತ್ಮ ಈ ಲೋಕಂಲೋ ಮಾನವುಡುಗಾ ಅವತರಿಂಚಡಾನಿಕಿ ಕಾರಣಂ ಕೇವಲಂ ರಾಕ್ಷಸುಲನ್ನು ಸಂಹರಿಂಚುಟ ಮಾತ್ರಮೇ ಕಾದು ಅಂದುಕೋಸಮೈತೇ ತಾನು ದಿಗಿ ಅವತರಿಂಚಾಲ್ಸಿನ ಅವಸರಂ ಲೇದು, ಆ ಪನಿ ಐಪೋಯಿನ ವೆಂಟನೇ ವೆಳ್ಳಿಪೋವಚ್ಚುನು ಕೂಡ. ಅಲ ಕಾಕುಂಡಾ చిరకాలం ఈ లోకంలో పరమాత్మ సంచరించుటకు కారణము మర్త్య శిక్షణం. మానవుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటటువంటి దానిని శిక్షించడం కోసమని. శిక్షణం అనేది ఉపదేశముల ద్వారా చేసే శిక్షణ కంటే తమ ఆచరణం ద్వారా చేసే శిక్షణమే ఎక్కువ ప్రభావవంతమవుతుంది, ప్రభావాన్ని చూపిస్తుంది అవతలి వ్యక్తుల మీద. కనుకనే రామచంద్రస్వామి తన బోధనలను చేయడం కాకుండా తన ఆచరణలోనే చూపించాడు. అతి మాత్రమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ప్రేమ అతిమాత్రమైన వెంటనే అది వ్యక్తి యొక్క వివేకమును సంహరిస్తుంది, చంపివేస్తుంది. అతడు ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప విద్వాంసుడైనా ధీమంతుడైనా విశ్లేష వ్యసనంలో ఉన్నప్పుడు విరహ వ్యధన అనుభవించేటప్పుడు ఆ వివేకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాళిదాస కవీంద్రుడు మేఘదూతమని ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని లోకానికి ఇచ్చాడు. మేఘదూతం ఎంత గొప్పదో పంచకావ్యములకు వ్యాఖ్యానం చేసిన మల్లినాథసూరి ఒక మాట చెప్పుకుంటాడు, మాఘే మేఘే గతం వయః అని. పంచకావ్యములలో మాఘ కావ్యానికి వ్యాఖ్యానం చేయడంలో, మేఘదూతానికి వ్యాఖ్యానం చేయడంలోనే నా వయసంతా గడిచిపోయింది అన్నాడు ఆయన. అంటే అంత మనం తెలుసుకోవలసిన స్పృహణీయములైనటువంటి విషయములను తెలిపాడు ఆయన కాళిదాసు మేఘదూతంలో. ఇతివృత్తం ఏమిగా ఎంచుకున్నాడు ఆయన? ఒక యక్షుడు తన భార్యను విడిచిపెట్టాడు శాపం కారణంగా, ఆ వ్యసనంలో ఉన్నాడు. ఇందులో ఆయనకి మేఘములు కనబడితే ఆ మేఘములను తన ప్రియురాలికి సందేశాన్ని చెప్పమని వాటిని పంపించాడు. ఇది ఇది వృత్తం. ఆ మేఘాలు వెళ్ళే దారి అవి అన్నీ వర్ణింపబడ్డాయి. నిజానికి అసలు మేఘములు మాట్లాడగలవా? మేఘములు మన మాట వినగలవా? విన్న వాటిని అర్థం చేసుకోగలవా? అర్థం చేసుకున్న వాటిని ఇతరులకు తెలుపగలవా? ఎక్కడైనా అవకాశం ఉందా? మరి మేఘములను దూతగా పంపించడం ఏమిటి? ఎవరైనా అమాత్రమే మాత్రం తెలివైన వాడు ప్రశ్న వేయడండి. అలా ప్రశ్నిస్తే మరి తన కావ్యం అలా అంత పనికిరాని కావ్యం అండి, తానే అంత తెలివి తక్కువవాడా? మరి ఎందుకని అలా రాశాడో, దాంట్లో ఉండే ఔచిత్యం ఏమిటో
దానిని తానే సమాధానం చెప్పు ఉంటాడు కాళిదాసు. ఏమని ధూమజ్యోతి సలిలమరుదాం సన్నిపాతక్వ మేఘ సందేశార్థక్వ పటుకరణ ప్రాణిభిప్రాపణీయా ఇత్యౌత్సుక్యాదపరిగణయన్ గుహ్యగస్తం వ్యయాత్ కామార్తాహి ప్రకృతి కృపణాః చేతనా చేతనేషు. ఏమందమైన మాట చెప్పాడండి, చేతనా చేతనేషు ప్రకృతి కృపణాః. అందుకు కారణం కామార్తాహి ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాతహాగ్వ మేఘ. ఇంత పొగ, ఇంత గాలి, ఇంత నీరు, ఇవన్నీ కలిస్తే తయారయ్యేవి మేఘాలు. ఇలా వీటి యొక్క కలయికతో ఏర్పడే మేఘములు ఎక్కడ? సందేశార్థాహాగ్వ పటుకరణి ప్రాణిభిప్రాపణీయా. మంచి చక్కటి ఇంద్రియ పటుత్వం కలిగిన వాడయ్యుండి అవతలి వ్యక్తి చెప్పిన దానిని గ్రహించగలిగిన వాడయ్యుండి దానిని మళ్ళా తాను ఎవరికి తెలుపుతున్నాడో వాళ్ళ మనసును ఆకర్షించేటటువంటి రీతిగా దానిని తెలిపే సామర్థ్యం కలిగిన వాడయ్యుండి ఉంటే అలాంటి వారిని దూతగా పంపిస్తే పని జరుగుతుంది. మరి మేఘములు ఎక్కడా? ఈ దూత కృత్యం ఎక్కడా? ఎవరైనా బంధనుందా? కానీ యక్షుడు అంతో ఇంతో తెలివైన వాడు మేఘాలను దూతలుగా పంపించడం ఏమిటి అని ప్రశ్న. దానికి సమాధానం చెప్పుకుంటాడు ఈయన. ఎందుకోసమని అలా అడిగాడు అంటే ఇత్యౌత్సుక్యాత్, ఆయనకి తన భార్యను విడిచిపెట్టినటువంటి దుఃఖం, ఎలాగైనా మా ఆవిడ్ని చూడాలి, మా ఆవిడ నన్ను విడిచిపెట్టి ఎడబాసి ఎంత దుఃఖాన్ని అనుభవిస్తోందో ఆవిడను ఊరడింపజేయాలి, అందుకోసమని ఏదైనా వర్తమానం పంపిస్తే కొంచెం ఆవేదన తగ్గి ఉంటుంది, అందుకోసమని ఎవరక్కడిదాకా ప్రయాణం చేసి వార్తను చెప్పగలిగిన వాళ్ళు అని మేఘాలను ఆశ్రయించాడు. మరి మేఘాలు ఈయన మాట వినగలవా చెప్పగలవా అంటే కామార్తాహి ప్రకృతి కృపణాహ చేతనా చేతనేషు. ఏదైనా ఒక దాని అందు ఉత్కటమైనటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు ఈ పనిని వీళ్ళు చేయగలరా చేయలేరా, వీళ్ళకి జ్ఞానం ఉందా లేదా, మాట్లాడగలరా లేదా అనే విషయాన్ని దేన్ని చూడకుండా ఎవరు పడితే వాళ్ళని ఆశ్రయించేటటువంటి వాళ్ళే ఉంటారు. నా పని చేసి పెట్టు బాబు అని ఆశ్రయించే వాళ్ళే ఉంటారు. దానికి కారణం వాళ్ళకు ఉన్న ఉత్కటమైనటువంటి కామమే అంటాడు. గోపికలు కూడా శ్రీకృష్ణ భగవానుడు రాసక్రీడ సమయంలో అదృశ్యమైపోతే ఆయన అన్వేషిస్తూ కనబడిన మొక్కలను అడుగుతారు. మీ పొదల మాటు నల్లేడు గదమ్మ చెప్పరే కచ్చిత్ తులసి కళ్యాణి గోవింద చరణ ప్రియే సహద్వాళికులైర్బిభ్రతి దృష్టస్తే ప్రియోచ్యుత. అమ్మా తులసి, నువ్వేమైనా చూసావా కృష్ణ భగవాన్ని? నిగ్రోధ లక్ష కనబడిన వృక్షములను అన్నిటినీ అడుగుతున్నారు, మీరు చూచారా మా కృష్ణుణ్ణి అని. ఆయన సమాధానం చెప్పగలవా? ఒకవేళ మొక్క గాలికి అడ్డు ఇటు ఊగిందనుకోండి, ఓహో మీ వెనకాత రలేడా మరొక దాని. కనుక గోపికలు, గోపికలే కాదు శ్రీరామచంద్ర స్వామి ఎవరండి, నా సామాన్యుడా వశిష్ఠ శిష్యుడు. మరి అంతటి ఆయన కూడా ఆయనకు తెలియదా వృక్షములు మాట్లాడలేదని? మరి వృక్షాలని అడుగుతున్నాడు ఆయన. వృక్షాద్ వృక్షం నదాద్ నదీ, నది నుంచి నదికి పరిగెడుతున్నాడు, వృక్షం నుంచి వృక్షానికి పరిగెడుతున్నాడు, పర్వతం నుంచి పర్వతం దగ్గరికి పరిగెడుతున్నాడు. సీతమ్మ కనబడలేదని ఏమైపోయిందో సీతమ్మ మీకేమైనా తెలుసునా అని అడుగుతున్నాడు రామచంద్రస్వామి. ఎలా ఉన్నాడు ఈయన రామచంద్రస్వామి? కనులు ఎర్రవారిన వాడై ఉన్నాడు. అంటే సీత వియోగ దుఃఖంతో కనులు ఎర్రవారినటువంటి వాడై ఉన్నాడు. పిచ్చి పెట్టినటువంటి వాని వలె సీత వియోగ దుఃఖంతో అటు ఇటు ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు తిరుగుతున్నాడు. అభిగచ్చిత్వయా దృష్ట
సా కదంబ ప్రియా ప్రియా. ఈ కదంబ వృక్షం అంటే చాలా ఇష్టం. అలాంటి మా సీతమ్మ ఏమైనానికి కనబడిందా? నువ్వు చూచావా మా సీతమ్మని? ఓ కదంబ వృక్షమా? లేదా ఒకవేళ నీకు తెలుసుంటే శంసా సీతమ్మని గురించి నాకు చెప్పు. ఏం చెప్తుందండి? తెలిసినా చెప్పగలరు ఆ చెట్టు. స్నిగ్ధ పల్లవ సంకాశం పీత కౌశేయవాసిని శంసస్వ యదివా దృష్ట్వా బిల్వ బిల్వోపమస్తని. మా సీతమ్మని నువ్వు ఏమైనా చూస్తే ఎక్కడ చూసావో చెప్పమ్మా. ఓ బిల్వ వృక్షమా అశోక శోకాపనుద శోకోపహేతసం. ఓ అశోక వృక్షమా, నీ పేరేం పేరు? అశోక వృక్షమని పేరు. అంటే శోకాపనుద, శోకాన్ని తొలగించేటటువంటి దానివి. ఆ శోకా కదా, శోకాన్ని తొలగించినది అని. నేను సీతా వియోగంతో దుఃఖిస్తున్నటువంటి వాడిని కనుక తన్నామానం గురు క్షిప్రం ప్రియా సందరిశనేనమాం. సీతమ్మ ఎక్కడ ఉందో చెబితే, ఆ సీతమ్మను నేను చూస్తే, సీతాది ఒక దుఃఖం నాకు పోతే నేను శోకం లేని వాడిని అవుతాను. కనుక ఆ శోకాన్ని నాకు తొలగించు అశోక వృక్షమా అని విక్వలిత సర్వాంగో గతబుద్ధి విజేతన. సీతమ్మ కనబడలేదని వడలంతా వణికిపోతుంది రామచంద్రునికి. ఇది వీరు చెప్పగలరు వీరు చెప్పలేరు అనేటటువంటి జ్ఞానము లోపించింది. తనని తానే బాధపడుతూ ఉంటాడు. గతబుద్ధి స్పృహ కోల్పోతూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు మళ్ళీ కాసేపటికి తెలివి తెచ్చుకుంటూ ఉంటాడు. తెలివి వచ్చిన తర్వాత ఎందుకు నాకు ఇలా జరిగింది? సీతాదేవితో హాయిగా ఆనందంగా ఈ వనమలలో విహరించేటటువంటి నాకు ఇవాళ సీతాదేవిని అడవాయాల్సిన స్థితి కలగడానికి కారణమేమై ఉంటుంది? బహుశా నేనే పూర్వ జన్మలలో ఏదో చాలా గొప్ప పాపం చేసి ఉంటాను. ఆ కారణం చేతనే నాకు ఈనాడు ఈ వియోగ దుఃఖం కలిగింది. పూర్వం మయా నూనం అభీప్సితాని పాపాని కర్మాణి అసకృత్కృతాని. ఒక మారు కాదు, అనేక మార్లు చాలా పాపములను నేను ఇష్టం కొద్దీ ఈ పాపం చేయాలి అని చేసి ఉంటాను. తత్రాయ మధ్య అబతితో విపాకో దుఃఖేన దుఃఖం యదహం విశామి. ఒక దుఃఖం కంటే మరొక దుఃఖం, అలా 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 దుఃఖ పరంపరలోకి నేను దిగుతున్నానంటే కారణం ఇప్పుడు ఆ పాపమంతా పరిపాక దశకు వచ్చి ఇప్పుడు నన్ను అనుభవింపజేయడం వలన, అనుభవించాల్సి రావడం వలన ఈ దుఃఖములను నేను పొందుతున్నాను అని సూర్యభగవాను చూస్తాడు. ఆదిత్య భో లోక కృతాకృతజ్ఞ. ఓ సూర్యుడా, నువ్వు లోకంలో ఎవరు ఏం చేస్తున్నారో, చేయాల్సిన పనులా చేయకూడని పనులా ఏం చేస్తున్నారో అన్నిటినీ, ఎవరు చేయాల్సిన పని మానేశారో వాటిని అన్నిటినీ చూచేటటువంటి వాడివి నువ్వు. సత్యాంధ కర్మసాక్షి, కర్మసాక్షివి నువ్వు. మరి మమ ప్రియాస కోగత హృతావ శంసమే శోకవశ్యస్య నిత్యం. సీతమ్మని విడిచిపెట్టి ఇంతగా దుఃఖిస్తున్నటువంటి నాకు సీతమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరైనా ఆమెను అపహరించారా? దయచేసి నాకు చెప్పవలసింది. సూర్యభగవాను అడుగుతాడు. ఎలుగెత్తి సీతమ్మని పిలుస్తాడు. ఒకవేళ సీతమ్మ తాను కనబడకపోతే నేను ఎలా వ్యధ చెందుతున్నానో చూడడం కోసమని, పరిహాసం కోసమని ఏ చెట్ల మాటునైనా దాగి ఉందేమో అని సీతమ్మను అడుగుతూ ఉంటాడు ఆయన. విశేషేణ ఆశ్రమస్థానే పరిహాసోయన్న ప్రశస్యతే. సీత, మనం ఉన్నది ఈ ఆశ్రమస్థానం. ఈ ఆశ్రమములలో పరిహాసములు అవి పనికిరావు కదా. పెద్దల యొక్క సన్నిధానంలో జాగ్రత్తగా ఉండాలి. కనుక నువ్వు ఒకవేళ పరిహాసం కోసమని ఎక్కడైనా ఒక చోట అవృణోషి శరీరంతో మమశోక వివర్ధని, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళి ఆ చెట్ల యొక్క శాఖాభి శాఖలు శాఖల చేత నిన్ను కప్పుకొని నువ్వు కనబడకుండా ఒకవేళ దాగి వాటి మాటున ఉంటే
అది తగదు సుమా, కదలిక అంట సదుసు, కదలియా సమృద్ధావుహు. ఏదో ఒకవేళ అరటి చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి వాటి వెనకాతలు దాగున్నావా, కర్ణికార వనం భద్రే, కర్ణికార వనంలోకి వెళ్ళి వాటి వెనకాతల దాగున్నావా? ఎంచేత పరిహాస ప్రియం ప్రియే, నువ్వు అవగచ్చామితే శీలం, నీకు నాతో పరిహాసం ఆవడం అంటే ఇష్టం, అందుచేత ఇప్పుడు పరిహాసం ఆడడం కోసమని వాటి వెనుక ఎక్కడైనా నువ్వు దాగున్నావా అని అడుగుతూ ఉంటాడు. లక్ష్మణ స్వామిని పిలుస్తాడు, లక్ష్మణ గోదావరి నదికి వెళ్ళి ఒకవేళ పూలను కోయడం కోసమని వెళ్ళిందేమో చూచిరారా అని పంపిస్తే లక్ష్మణ స్వామి వెళ్ళి అక్కడ సీతమ్మ జాడ కానక ఎరుగెత్తి పిలిచి సీతమ్మను ఒకవేళ ఎక్కడైనా ఉందేమో అని, ఎక్కడా బదులు రాకపోతే మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత అనయ్య నేను పిలిచిన ఎలా నైనాం పశ్యామి తీర్థేషు క్రోశతోన శృణోమ్యహం, ఒకవేళ నేను మాట్లాడితే వినపడాలిగా ఆవిడికి, కనబడకపోయినా ఎక్కడ ఆవిడ బదులు నాకు వినపడలేదు, నా మాటలను వినలేదు ఆవిడ, ఎక్కడ కనబడలేదు కనుక అక్కడ లేదు. శ్రీరామచంద్ర స్వామి అలా ప్రశ్రవణగిరి అక్కడికి వెళ్ళి ఆ పర్వతాన్ని చూచి పర్వతములతోటి మాట్లాడుతున్నాడు ఈయన. ఏమని క్రుద్ధో అభ్రవీత్ గిరిం, కోపం వచ్చేసింది రామచంద్రుడికి. ఈ లోకం కోసం కదా అవతరించాడు, మరి లోకం కోసం అవతరించిన వాడికి ఏదైనా ఒక అవసరం ఏర్పడితే ఈ లోకం ఏదైనా సహాయం చేయాలి కదా, కానీ ఏవి మాట్లాడడం లేదు ఈ పర్వతములేవి కూడా అని పర్వతముల మీద కోపం కలిగి, ఏయ్ ప్రశ్రవణగిరి పర్వతమా, యావత్ సానూని సర్వాణి నదే విధ్వంసయామ్యహం, నీ పర్వత సానువులన్నిటినీ నేను చిన్నం భిన్నం చెయ్యక ముందే మా సీతమ్మ ఎక్కడ ఉందో, సీతాంబరణయ పర్వత సీతమ్మ ఎక్కడుందో దాన్ని చూపించు ఓ పర్వతమా, లేకపోతే నీ పర్వత సానువులన్నీ చూర్ణమైపోతాయి అని పర్వతాల్ని అడుగుతున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూస్తే కొన్ని లేళ్ళు మొదలైనటువంటివి ఆకాశం కేసి చూస్తూ దక్షిణ దిక్కుకు పెడుతున్నాయి. ఇది చూచిన రామచంద్రుడు, లక్ష్మణ చూచావా ఈ జంతువులన్నీ కూడా ఆకాశం కేసి చూస్తున్నాయి, దక్షిణ దిక్కు కేసి తిరిగి ఆకాశం కేసి చూస్తున్నాయి, అంటే బహుశా ఏ రాక్షసుడైనా సీతమ్మను ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుగా తీసుకుని వెళ్ళిపోయాడేమో, దానిని ఈ మృగములు మనకి సూచిస్తున్నాయేమో. యేష ఘర్మ పరిక్లిష్ట నవవారి పరిప్లుత శ్రీదేవ శోక సంతప్త మహీ బాష్పం విముంచతి. వర్షాకాలం, వర్ష ఋతువు, వర్ష ఋతువులో ఎలా ఉంది, వాన పడితే నేలంతా ఈ క్రొత్తగా పడినటువంటి నీటితోటి నిండి కనబడుతూ ఉంటుంది. ఆ నీటిని చూచిన రామచంద్రుడు నేలను చూచి లక్ష్మణస్వామితో అంటాడు, లక్ష్మణ చూసావా ఈ నేల అంతా ఎలా ఉందో, ఎలా ఉంది, నేల తడిసి ఉంటుంది క్రొత్తగా పడినటువంటి వాన నీటితో. మా సీతమ్మ నన్నెడవాసిన దుఃఖంతో కంటికి మంటికి ఏకధారగా దుఃఖించడం వలన ఎలా ఉందో, ఈ నేలంతా కూడా అలా ఉంది దుఃఖాశ్రువులతో నిండినట్లుగా కనబడుతోంది. ఆకాశంలోకి చూచాడు, వర్షాకాలం, మేఘములు, మేఘములు అప్పుడప్పుడు గర్జిస్తాయి, మేఘములలో మెరుపు మెరుస్తూ ఉంటుంది. ఆ మెరుపుతో కూడిన మేఘమును చూచిన రామచంద్రుడు ఈయనకి ఏమి చూచినా అంతా సీతమ్మే గుర్తుకు వస్తుంది, కనుక సీతమ్మను గురించి తలుచుకుని ఈ మేఘం కూడా సీతమ్మలా కనబడింది. ఎలా ఉంది, నీలవేఘాశ్రిత విద్యుత్ స్ఫురంతి ప్రతిభాతి మే స్ఫురంతి రావణశ్యాంకే వైదేహీమివ తపస్విని. అప్పటికే రావణాసురుడు ఎత్తుకుని పోయాడని జటాయు వలన విన్నటువంటి వాడు రామచంద్రుడు గనక ఏమంటున్నాడు, ఈయన మెరుపుతో కూడినటువంటి మేఘం ఎలా ఉంది అంటే సీతమ్మ ఎలా ఉంటుంది, మెరుపులో ఉంటుంది. ఒకప్పుడైతే మనం రామాయణ పారాయణం చేస్తే, రామ ధ్యానం చేస్తే ఎలా ధ్యానం చేయాలి, రామచంద్రుని శంభా మధ్య స్ఫురన్నీల తోయద్యుతి విగ్రహం
సీదయాలింగితం రామం కలయే అభీష్ట సిద్ధయే. ధ్యాన శ్లోకం ఇది. ఏమని? శంపా మధ్య స్ఫురం నీల తోయద్యుతి విగ్రహం, మెరుపుతోటి కూడి ఉన్నటువంటి నల్లటి మేఘం లాంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి సీతాదేవి చేత ఆలింగనం చేసుకునబడి ఉన్న రామచంద్రుణ్ణి ధ్యానం చేస్తున్నాను అని కదా. అంటే రామచంద్రస్వామి నీలమేఘశ్యామల వర్ణం గలవాడు, సీతమ్మ మెరుపుతీగలా ఉండేటటువంటి ఆవిడ హిరణ్యవర్ణం కదా, మెరుపుతీగలా ఉండేటటువంటి ఆమె. ఈ మెరుపుతీగతో కూడిన మేఘం ఎలా కనబడుతుందో సీతమ్మతో కూడిన రామచంద్రుడు అలా మనకి దృగ్గోచరం అవుతాడు భక్తులకు. మరి రామచంద్రస్వామికి సీతావియోగ దశలో మేఘం ఎలా కనబడుతుంది? మెరుపు మెరిస్తే మెరుపుతో కూడిన మేఘం, మేఘం నల్లగా ఉంటుంది. రాక్షసుడు నల్లగా ఉండేవాడు రావణాసురుడు. ఈ రావణాసురుడు సీతమ్మను అపహరించుకొని పోతుంటే రావణుని చేత కొనిపోబడుతున్న సీతమ్మలాగా ఈ మేఘంలోని మెరుపు తీగ కనబడుతోంది. అంటే ఏమి చూచినా సమస్తము తన ప్రియురాలి వలనే కనబడుతుంది. విరహ దశలో ఉండేటువంటి వాళ్ళ యొక్క లక్షణం అది అని సీతమ్మని గురించి దుఃఖిస్తూ ఒక మాట చెప్తాడు ఈయన. వాహివాత ఎదకాంత తాం స్పృష్ట మామపి స్పృశ త్వయి మే గాత్ర సంస్పరిశ చంద్రే దృష్టి సమాగమ. ఓ వాయువా వాహివాత, విశ్లేష దశలో వాయువు కనుక సోకితే చల్లగా ఉంటుంది, ఈ చల్లదనం బాధిస్తుంది కనుక. కానీ ఇప్పుడు అంటాడు నాయనా గట్టిగా వీచవయా ఓ వాయువా, ఎందుకోసమని కొంచెం ఉపకారం చేయి, నిన్ను నీ పని మానేవని చెప్పను కానీ అలా ఒకసారి మా సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని స్పృశించి మళ్ళీ నా దగ్గరికి రా. వస్తే సీతమ్మను స్పృశించిన వాయువు నన్ను స్పృశిస్తే అయినా కొంచెం ధరించగలుగుతానేమో నేను అనుకుంటాడు ఈయన. చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు, సీతమ్మ తన కంటితో ఆ చంద్రుణ్ణి చూస్తుంది. అలా సీతమ్మ చేత చూడబడిన చంద్రుణ్ణి మళ్ళా నేను కూడా చూశాననుకో, ఈ రకంగానైనా సీతమ్మ యొక్క సమాగమం నాకు ఏర్పడుతుంది. ఇలా ప్రేమ కలిగినటువంటి వాడు అన్ని విషయాలు అందరితోటి మాట్లాడకూడదు, తమ్ముడైనా కొన్ని విషయాలే. కానీ రామచంద్రస్వామి ఆ సంగతి కూడా మర్చిపోతాడు. ఆయన ఈషదు ఉన్నమ్య పాస్యామి రసాయన యోత్తమం అని, ఎందుచేత సీతా వియోగ దశలో ఉండడం వలన అని రామచంద్రస్వామి విప్రలంభ శృంగారాన్ని మనకి రామాయణంలో ప్రదర్శిస్తాడు.